హలో హాయ్, వెల్కమ్ టు మరిమంతన్ టీవీ. ఈరోజు మనం 32వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. అక్కడ రకరకాల బుక్స్, అంటే ఫేస్బుక్ వచ్చిన తర్వాత అందరూ బుక్స్ మర్చిపోయారు. ఆ బుక్స్ని మరోసారి మనం చూడాలనుకుంటే ఇక్కడ బుక్ ఫెయిర్కి వచ్చేసి రకరకాల బుక్స్, ప్రపంచంలో ఉన్న హిందీ, ఇంగ్లీష్, హిందీ అన్ని రకాలైన బుక్స్ ఇక్కడ ఈ బుక్ ఫెయిర్లో దొరుకుతాయి. మీరు కూడా లుక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ప్రతి బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళి ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. గత 15 సంవత్సరాలుగా మేము బుక్ ఫెయిర్లో పాల్గొంటున్నాం. 15-20 సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. జనరల్గా అయితే ఈ కొత్తగా వచ్చినటువంటి తరానికి పుస్తకాలు చదివే అలవాటు లేదు అనేది తప్పు అని ప్రూఫ్ అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు అమెజాన్, ఇప్పుడు మామూలుగా ఈ బుక్స్ వచ్చాయి, లేకపోతే వాట్సాప్లో ఫేస్బుక్లో సమయం వృధా చేస్తున్నారు, ఇవన్నీ ఎట్లా అయితే అంటున్నారు, అవన్నీ తప్పు అని ప్రూవ్ అవుతున్నాయి. ఖచ్చితంగా పుస్తకాలు కొంటున్నారు, పుస్తకాలు కొనేవాళ్ళ సంఖ్య ఏమీ తగ్గలేదు. కాకపోతే యూత్ కూడా కొంటున్నారు, పెద్దవాళ్ళు కూడా కొంటున్నారు. పెద్దవాళ్ళు వచ్చేసేసి కాస్త ఆధ్యాత్మికము అట్లాంటివి కొంటున్నారు. ఈ టైంపాస్ కోసం చదివేటువంటి కాల్పనిక సాహిత్యం తగ్గింది బాగా. అట్ ద సేమ్ టైం యూత్ విషయంలో వచ్చేసేసి వాళ్ళు కెరీర్ సంబంధించిన పుస్తకాలు మాత్రం ఎక్కువ చదువుతున్నారు. మేనేజ్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు అట్లాంటి పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు. ఇండియన్ హిస్టరీ మీద కూడా చదువుతున్నారు వాళ్ళు. అంటే ఆశ్చర్యం ఏంటంటే కేవలం వాళ్ళు కెరీర్ పైనే ఉద్యోగాలనే దృష్టిలో పెట్టుకునే చదవట్లేదు, రకరకాల పుస్తకాలు చదువుతున్నారు. మన దగ్గర చూసినట్టయితే ఈ జైకో వాళ్ళ పుస్తకాలు బాగా పోతాయి, ఎంఎస్కో వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు కూడా బాగా పోతున్నాయి. అంటే మీ స్ట్రెంత్ ఏంటి సార్, మీ స్టాల్ ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మీ స్ట్రెంత్ ఏం బాగా? మా దగ్గర బేసిక్గా మాది వచ్చేసి నేషనాలిటీ, రియల్ మన ధర్మం, మన సంస్కృతి, మన దేశ చరిత్ర, అంటే వక్రీకరించబడినటువంటి జీవిత చరిత్ర ఇట్లా. అట్లాగే సైన్స్ జనరల్గా పబ్లిక్ డిమాండ్ బట్టి మిగతా రకాల పుస్తకాలు పెట్టినప్పటికీ కూడా మన బేసిక్ ఇంట్రెస్ట్ వచ్చేసి దేశానికి హితం చేసేటువంటి మంచి పుస్తకాలు నమ్మడం నా ఉద్దేశం. మంచి రెస్పాన్స్ ఉంది, స్కూల్స్ నుంచి వస్తున్నారు, యూత్ చదువుతున్నారు, మహిళలు కూడా చదువుతున్నారు. మంచి ఆలోచన అండి, అంతకుముందు నుంచి కూడా ఉంది, ఈ మధ్యన ఇంకా బాగా క్రేజీ పెరిగింది. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా జనాల మనసులో పుస్తకాలు చదివేటువంటి ఆలోచన పోలేదు, అందుకోసం సక్సెస్ అవుతుంది. అది ఉంది, వాళ్ళు ప్రభుత్వాలు సహకరించడం ఒక భాగం. చలిలో వస్తారు, మీరు రాత్రిపూట ఆదివారాలు కనుక సెలవు రోజులు వస్తే ఇక్కడ కూర్చొని ఇట్లా కూర్చొని కొంచెం తింటుంటారు, కొంచెం పుస్తకాలు తీస్తారు, చదువుతుంటారు, పిల్లలు తీసుకొని కుటుంబం కలిసి వస్తుంది. అంటే ఇంత టెక్నాలజీ పెరుగుతుందా, దాని ప్రభావం ఏం పడలేదంటారా? పెద్దగా లేదు, ఉంది. అది చదివే వాళ్ళు ఉన్నారు, ఇది చదివే వాళ్ళు ఉన్నారు, మొత్తం అయిపోయింది. ఇంకా పుస్తకాల ప్రింటింగ్ అనే మాట అబద్ధం. పుస్తకం కొనుక్కొని అంటే ఈ బుక్ చదివినప్పటికీ ఈ బుక్లో ఒక ఇంత ఇట్లా చేతిలో పట్టుకుంటుంది, ఇదే హాయిగా పడుకొని చదువుకోవచ్చు. ల్యాప్టాప్లో పుస్తకం చదవడానికి తేడా ఉంది కదా. ఒక పుస్తకం పేజీ ఇట్లా మడిచిపెట్టి ఆ దిండు కింద పెట్టుకొని మరుసటి రోజు చదువుతూ ఉండే ఆనందం దీంట్లో రావట్లేదు. దేశహితం గురించి ఎట్లా ఆలోచిస్తే బాగుంటుంది, దేశంలో ఏం జరుగుతుంది నిజానికి. ఇప్పుడు ఇవాళ రేపట్లో బయాస్డ్ మీడియా ఇస్తున్నటువంటి తప్పు అభిప్రాయాలను కూడా తీసేసుకున్నారు. నిజమైన పుస్తకం ఏ పుస్తకం చదివితే మాకు తెలుస్తుంది అనే శ్రద్ధతో వస్తున్నారు. అంటే వక్రీకరణ చేసిన చరిత్ర గురించి యాక్చువల్ నిజమైనటువంటి చరిత్ర ఏంటనేది తెలుసుకోవడం కోసం కూడా వస్తున్నారు. అంటే నిజాం వాస్తవాలు వాస్తవమైన చరిత్ర చదువుతున్నారు. అట్ ద సేమ్ టైం కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా చదువుతున్నారు. ఒకప్పుడు ఎట్లా ఉండేటంటే సమయం కేవలం ఏదో కాలక్షేపం కోసం పుస్తకాలు చదివేవాళ్ళు. ఆ కాలక్షేపం కోసం తగ్గే పుస్తకాలు తగ్గాయి, నవలలు కథలు అవి తగ్గాయి. మెల్లిమెల్లిగా మేము ఇది చదివితే మాకేమొస్తుంది, వాళ్ళ సమయం వాల్యుయబుల్ టైం కాబట్టి పరుకులు ఉరుకులు పరుగుల నూతనలో ఎంత వేగంగా పరిగెత్తాలో అట్లా చదువుతున్నారు. వాళ్ళకు దొరికిన కొద్ది సమయాన్ని ధ్యానం చూసింది. అయితే టీవీ ఉంది, ఇప్పుడు ఈ మధ్యలో టీవీ తగ్గింది ప్రభావం. మా దృష్టిలో అయితే టీవీ తగ్గింది, వాట్సాప్లు ఫేస్బుక్లు చదువుతూ వాటికి సమయం తెలియస్తున్నాయి. మీరు కూడా అట్లాగే ఉంటున్నారు. అదే సమయంలో ఈ బుక్స్ వచ్చినప్పటికీ కూడా చదివే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కొంటున్నారు పుస్తకాలు. అన్ని బుక్ స్టాల్స్ ముందర మీకు సందడి కనిపిస్తుంది. వాళ్ళకు వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా, వాళ్ళ ఆలోచనలు ఏమైనా, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏమైనా పుస్తకం కొన్ని చదువుతున్నారు. ఇది మంచి పరిణామం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో మంచి మాటలు చెప్పారు. నమస్కారం మేడం, మేడం కైసే లగ్ రా తక్కు నేషనల్ బుక్ ఫెయిర్ చల్ రా ఆప్ కైసే లగ్ రా సార్? యాక్చువల్లీ హమ్ లోగ్ అభి 5 సాల్ సే లగాతార్ హమ్ 5 సాల్ సే మద్రాస్ సే హమ్ యహాన్ ఆకే హైదరాబాద్ బుక్ ఫెయిర్ మే పార్టిసిపేట్ కర్తే హై. ఔర్ యే హమకు హమారే లియే యే క్యూ ఖుషీ కా బాత్ హోతా హై నా, మద్రాస్ సే హమ్ మద్రాస్ మే భీ తో కర్తే హై నా, బట్ యహాన్ క్యా హోతా హై ఆంధ్రా కా సారే జగహ సే, ఆంధ్రా కా ఒంగోల్ హై, కర్నూల్ హై, ఛోటే ఛోటే జగహ సే భీ విజయవాడా, విశాఖపట్నం సభీ జగహ సే లోగ్ యహాన్ ఆకే నా పుస్తక దేఖతే హై. హర్ ఆద్మీ కో అగర్ పుస్తక్ చే సబ్తో పడతే సబ్ హై నాలెడ్జ్ కే లియే పడతే హై నా, తో హర్ ఏక్ ఆద్మీ ఏక్ ఏక్ పుస్తకాలయ జాకే పుస్తక్ లేనే సే
उन लोगों को एक ही जगह पे सारा पुस्तक मिल जाता है, और आपके लिए 10% का जो डिस्काउंट भी है वो भी एक ही जगह पे मिल जाता है। बच्चों का पुस्तक भी है, बड़ों का भी है, ज्योतिष पुस्तक है, भगवान के ऊपर पुस्तक है, सारे पुस्तक यहाँ मिलने के कारण लोगों को ईजी हो जाता है। और ये हैदराबाद बुक फेयर लोगों ने सारा जगह अच्छा अपना इस्टेब्लिश करके रखा है, हमारे लिए मुश्किल नहीं है। बाहर से आने हम लोगों को ही फील करना होता है ना, तो हम लोग भी बहुत खुश हैं कि ये इन्होंने अच्छा भैया 32వ నేషనల్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. ఇలా పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది, అసలు సేలింగ్ ఎలా ఉంది, దీని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పండి. ఇక్కడ బుక్స్ కొంటూ ఉంటారు, అంటే చాలా రకాల బుక్స్ దొరుకుతూ ఉంటాయి, స్పిరిచువల్ బుక్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటివి కావాలన్నా ఒకటే ప్లేస్లో అన్ని రకాల బుక్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. చాలా అడ్వాంటేజెస్, స్టూడెంట్స్కి బాగా మంది వస్తుంటారు. బుక్ రీడర్ లేదు, ఫేస్బుక్ రీడర్ లేదు. అంటే ఫేస్బుక్ వచ్చిన తర్వాత బుక్ రీడింగ్ చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పొచ్చు. మీరు చూస్తే ఫేస్బుక్ వాడే వల్ల ఉన్నారు, మీరు కూడా బుక్ చదువుతారా? అసలు బుక్ చదివాలంటే మెయిన్ ఆ క్వాలిటీ ఎలా రావాలి? అంటే ఫేస్బుక్ చాలా మంది చదువుతారు, అంటే ఫేస్బుక్ రావడం వల్ల బుక్ రీడింగ్ తగ్గిపోయింది అనే అభిప్రాయం ఉంది, దానికి మీరు ఎలా అంటే ఎన్ని ఫేస్బుక్స్ ఏదో వచ్చినా బుక్స్ రీడే చదివేవాళ్ళు చదివే పడుతూనే ఉంటారన్న. నావెల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మరి దాంట్లో చదువుతూ ఉంటారు, ఈ బుక్స్ చదువుతున్నారు. అలాంటిదే కొన్ని కొన్ని ఈ బుక్స్ లో దొరకవు ఒక్కోసారి. అలాంటివి కావాలంటే ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ బుక్స్ కే రావాలి కదా, సో అట్లాంటి దానికి బుక్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇంకోటి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఊరికే అంటే ఈ బుక్స్ చదవడం వల్ల కథ కూడా పాడుతుంది, అంటే అదొక అడ్వాంటేజ్ బుక్స్ చదవడం వల్ల. అంటే మీకంటే సేలింగ్ ఎలా ఉంది హైదరాబాద్ లో, అంటే 32వ నేషనల్ బుక్ చాలా సేలింగ్ చాలా బాగుంటుంది అన్న. వీకెండ్స్ లో ఇంకా చాలా మంది వస్తూ ఉంటారు, అప్పుడు చాలా బుక్స్ సేల్ అవుతూ ఉంటాయి. అంటే ఈ రోజు ఫస్ట్ డే, ఫస్ట్ డే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా ఎండింగ్ ఇంకా బాగా, అంటే మీరు గ్రాండ్ గా ఊహిస్తున్నారా? ఖచ్చితంగా. అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి? ఫోర్త్ ఇయర్ అన్నీ. మీరు ఉంటారా ఎప్పుడు? అంటే మీరు ఈ స్టాల్ ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? యాక్చువల్ మా అన్నయ్య గారు జన్మంచి చరణ్ అని చెప్పి. ఓకే, అంటే ఇప్పుడు నేను వయసు గురించి మాట్లాడితే ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్పాడనమాట. అంటే చిన్న చిన్న బుక్స్ కనిపిస్తున్నాయంటే మన ఈ జనరేషన్ వాళ్ళకి సైజు చిన్నగా ఉండాలి, తక్కువ పేపర్స్ ఉండాలి. అంటే దీని ఒక సీక్రెట్ ఉంది, అంటే ఈ బుక్స్ గురించి చెప్పండి. బుక్స్ ఏంటంటే ఎప్పుడైతే బుక్స్ చాలా తక్కువ చిన్నగా కనబడుతుందో చదవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, ఎందుకంటే తొందరగా అయిపోతుందని కొంతమంది, లేదా చిన్నగా ఉంది బరువుగా ఉంటుందని, అలా రకరకాల రీజన్స్ తోటి చిన్న బుక్స్ చదువుతుంటారు. అన్ని బుక్స్ ఒకరే రాశారు, ఆయన 32 ఇయర్స్ వచ్చి. చూసారా, నేను అదే సీక్రెట్ ఏదో ఉంది, అంటే యూత్ తగ్గ సీక్రెట్ ఏదో ఉంది అంటే 32 ఇయర్స్ ఏజ్ ఒక కుర్రాడు బుక్స్ రాశాడంటే. సుమారుగా ఎన్ని బుక్స్ రాశారు? ఆయన పేరు ఏంటి? ఆయన పేరు జనమంచి చరణ్ అండి. జనమంచి చరణ్ ఆయన దగ్గర 30-35 బుక్స్ దాకా రాశాడు ఒకే రోజున. ఉన్న 18 బుక్స్ ఒకటే స్టేజ్ మీద రిలీజ్ చేశారు. సూపర్ సూపర్ అండి, ఇది నిజంగా ఒక రికార్డ్. రికార్డ్ ఏదైనా ఒక 6-7 రికార్డ్స్ వచ్చాయండి. అంటే మనం స్టాల్ లో చూస్తుంటే ఒక 80-85 వాళ్ళు కూర్చుంటున్నారు అనే అభిప్రాయం ఉంటుంది. అదే చూసి పెట్టే వాళ్ళు కూడా, యూత్ కూడా ఉన్నారండి, బుక్స్ చదివే వాళ్ళు ఉన్నారు, బుక్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. మీరు ఓకే, అంటే బుక్స్ చదవడం తప్పలేదు, అసలు బుక్స్ చదివితే ఏదో వయసు అయిపోయిన వాళ్ళు చదువుతారనే అభిప్రాయాన్ని మీరు తీసేయండి. మస్ట్ రీడ్, బుక్ రీడింగ్ వల్ల చాలా యూస్ ఉందని గొప్ప గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అమ్ముతున్నప్పుడు మనం నమ్మాల్సింది, అసలు నమ్మాలి. థ్యాంక్ యూ భయ్యా. ఐసే చల్ రా అండి, ఓ ఈ టెక్నాలజీ బట్ రా అండి. అభి కూడా ఆన్లైన్ మేనేజ్ మాస్టర్ చెప్పు. సో బుక్స్ కైండ్ ఆఫ్